కారాగారం పెళ్లి బాధితులకు భరోసా ఇచ్చిన మనోహర్ తొండంగి మండలంలో దివీస్ కంపెనీని ప్రారంభించడం వల్ల పర్యావరణ ముప్పుతో పాటు ప్రాణహాని ఉందని ప్రజలు ఈ కంపెనీని వద్దంటూ ప్రజలు చేస్తున్న ఆందోళనకు జనసేన పూర్తి స్థాయిలో మద్దతుంటుందని అవసరమైతే ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దివీస్ పై ఉద్యమం చేస్తున్న వారిని అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు తరలించి వారిని మనోహర్ వెళ్లి పరామర్శించారు. వారిలో మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో పంతం నానాజీ, తుమ్మల బాబు, అశోక్, ముత్తా శశి తదితరులు పాల్గొన్నారు. దివీస్ లాబరేటరీస్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న గ్రామస్తులందరినీ కూడా ఆ రోజున అన్యాయంగా పాపం అనుకున్న కేసులు పెట్టి రకరకాల సెక్షన్లు పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భం అందరికీ తెలుసు. ఈరోజు జైలధికారులు అనుమతితోటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది. మంచి స్పిరిట్లో ఉన్నారు వాళ్ళు, కష్టపడి ఈ విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము అందరం కూడా భరోసా కల్పిస్తున్నాం. ఈరోజున వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నారు, పట్టుదల ఎక్కడ పోలేదు. ప్రాంతానికి మేలు జరగాలి, గ్రామానికి మంచి జరగాలి, భవిష్యత్తు మన బిడ్డలకి మంచి జరగాలని వాళ్ళు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కనీసం ఆయన కనికరించి వీళ్ళ పైన వేసిన కేసులన్నీ కూడా మాఫీ చేసి న్యాయం చేసే విధంగా గతంలో వీళ్ళు పోరాటం చేసినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీ నుంచి 10 రోజుల సమయం కేటాయించాం. ఆ 10 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోతే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావం తెలిపి వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేటట్టు మేము ఈరోజు సభ్యుల్లో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి. వీళ్ళకి న్యాయం చేసేంత వరకు జనసేన పార్టీ మేము అందరం కూడా కలిసి వీళ్ళకి అండగా నిలబడతాం.